రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈరోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలీదే. సరే పద పద. రే, ఈ విషయం ఎవరికి చెప్పబోకరా. సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయాళ్ళమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి. నమస్తే అన్న. దండ చిన్నదే దండం చిన్నదే, నాకు రెస్పెక్ట్ కావాలి. దానికి పైసలు కావాలి. నేను జీకే గండి కలవాలి. అన్నయ్యలు జీకే అని ఇంట్లో పార్టీ. ఎందుకు కొట్టానో తెలుసా? జీకే గండి జీకే అన్న అన్నందుకు. అన్నది ఆడు కదన్నా. ఏ నిన్ను కొట్టకూడదా? ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి బచ్చా నా కొడుకురా. వాడికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా. ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళను మీకు తెలుసు కదా. అవునా? అరే పెన్ను పేపర్ తీసుకో. బ్రహ్మం అన్నకి జీకే గడి ఆహ్వానం. అన్న సాయంత్రం ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాల్ముక్త రాసావా? కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఏరా అన్న వచ్చాడని జీకేకి చెప్పు. హలో. ఏ నడరాబాయ్ నడు. గోరాబాయ్. ఏరా గోవర్ధన్, భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. ఏం చేయాలి? ఇడు జీకే అన్న చుట్టం, అందుకే ఇడు ఓగడంత భరించాలి. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వచ్చిందే వచ్చేసిన. నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్. అట్నా ముందుగా వచ్చింది నేను. ఆ జీకే గాడికి నేను కనపడలేదు, ఆడు కనపడ్డాడు. నువ్వు జరంత పొట్టి కదానా, కందుకే కనిపించుండవు. పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే. నువ్వు నా కింద పనిచేయక్కర్లేదు బ్రదర్, నాతో కలిసి పనిచేయి. నా మాట విను. నేను డబ్బు మాట మాత్రమే ఇంటా. మనం చేసే ప్రతి పనికి నీకు పర్సంటేజ్ ఉంటుంది. పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది. నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే కింగులమవుతాం. కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఒకళ్ళ తర్వాత కింగ్ అనేదేలా పొంగే. నువ్వన్నమాట నిజమే బ్రదర్. సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు. నేను భగవాన్తో పెట్టుకోపోవడానికి కూడా కారణం అదే. భగవాన్ వెనక పెద్దన్నున్నాడు. భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది. పెద్దన్నకి సిటీలో 20 ఇయర్స్ హిస్టరీ ఉంది. సనత్ నగర్ మర్డర్స్తో వెలుగులోకి వచ్చాడు. తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు. వాళ్లల్లో నంద, భగవాన్, జయరామ్ ఫేమస్. రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్లోకి దిగాడు. దాదాగిరి వదిలేసినట్టు పబ్లిక్కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు. కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు. రీసెంట్గా నంద సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు. నంద ఇప్పుడు పరారిలో ఉన్నాడు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇంకా గాల నన్ను ఇలా పార్టీకి పిలిచి పెద్దన్న, భగవాను, మారుతి వ్యాను అని ఏందేందో చెప్పి
నువ్వు టెన్షన్ పడతాండవు, నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు. ఇట్టా టెన్షన్ పడుతూ సంపాదించడం, సంపాదించిందంతా డాక్టర్లకు ఊడ్చిపెట్టడం అవసరమా? అది కాదు బ్రదర్. సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం ఆ జయరామ్ గారిని లేపేయాలి, కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి. నేనేం చెయ్యాలి? ఓ 50 లక్షలు నేను చెప్తా. 50 లక్షలు ఇస్తాను, ఇచ్చాను, చెప్పేం చెయ్యాలి? ముందు పార్టీ ఎంజాయ్ చేయాలా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా. ఏంట్రా అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా అన్నా? అటు చూడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. రై, వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏంటి బ్రహ్మన్న, ఇదేనా రావడం? జైల్ ఫుడ్ బాగానే ఉంటబట్టినట్టుందే. రై, అన్నకు మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రై, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. రా బ్రదర్. నా పేరు బ్రహ్మం, ఫ్రమ్ ఖమ్మం. ఇదంతా నాకెందుకు చెప్తాడు? ఎవడైనా పరిచయం చేసుకునేటప్పుడు పేరు చెప్తాడు. నాకు కొత్త పరిచయాలు అక్కర్లా, ఇప్పటికే చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నిన్ను పరిచయం చేసుకుంటా. ఏంటి, నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా? నువ్వు కొట్టరావాణ్ణి. అన్నా, మేడం నేను పిలుస్తున్నారు. మేడం మీద ఉన్నారు. ఎవరు రా ఈ మేడం మీద ఉన్న మేడం? మెలగా మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారి కూతురు. ఆయన ఇప్పుడు లేడు, పైకి పోయాడు. ఇంకా పైకన్నా. అన్నా,